भारी डील నలుగురు నిందితుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడే ఉన్నారు నలుగురు నిందితులు కూడా మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో కూడా వివరిస్తారు సాయి కిరణ్ చెప్పండి భారీ ఎత్తున బ్యాగ్స్ కనిపించాయి కాసేపటి క్రితం కౌంటింగ్ మెషిన్స్ తీసుకొచ్చారు అని చెప్తున్నారు ఇంకా ఈ ముగ్గురు లోపలే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఏం జరుగుతోంది అక్కడ इस मतलब तेलंगाना राष्ट्र संबंधी अधिकार पार्टी टीआरएस पार्टी की संबंधी नलगूर एमएलएलु गुवल बालराजु रोहित रेड्डी रेगा कांताराव अलगे मरोक एमएलए हर्षवर्धन रेड्डी वील नलगूर ने कोनुगोलु चेयडानिकि वच्चिनटुवंटि ढिल्ली नुंडि वच्चिनटुवंटि व्यक्तुलनु पोलीसुलु रेड हैंडेड गा पट्टुकुन्नामनि सैबराबाद पोलीस कमीशनर स्टीफन रवींद्र मन मीद चेप्पिनटुवंटि विषयानि मोत्तंगा चूसां मरी इप्पटिकि इंका ई फाम हाउस वद्द हाई ड्रामा चूस्तुन्नामु इंका ई फाम हाउस लोने एमएलए पैलट रोहित रेड्डी ఉన్నారు ఇంకా ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కావచ్చు కంప్లైంట్ ఇవన్నీ కూడా అలాగే నలుగురు నిందితులు కూడా ఇక్కడే ఉన్నారు ఎవరైతే ఎమ్మెల్యేలకు మనీ ఆఫర్ చేయడానికి వచ్చినటువంటి ఢిల్లీ నుంచి ఢిల్లీ ఫరీదాబాద్ రామ ఇక్కడ హైదరాబాద్ లో ఈ ఎమ్మెల్యేలకు ఆ ఢిల్లీ వ్యక్తులకు మధ్యవర్తి నందకుమార్ మొత్తం కూడా లోపలనే ఉన్నారు మరొక వ్యక్తి లోపలనే ఉన్నారు సో మరికాను ఇక్కడ తరలించనుంటో కూడా మనం చూస్తున్నాము ఇప్పటికి కూడా చూడొచ్చు శంషాబాద్ డీసీపీ ఇక్కడే ఉన్నారు ఇది కూడా లో ఇక్కడ ఫామ్ హౌస్ డోర్ వద్దనే మనం చూస్తున్నాం మనం చూడొచ్చు ఎవరైతే ఇంకా బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యే రైట్ ప్రస్తుతం సాయి కిరణ్ పైలట్ రోహిత్ రెడ్డి తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆ హౌస్ ప్రస్తుతం ఏదైతే ఉందో అది పైలట్ రోహిత్ రెడ్డిదే ఫామ్ హౌస్ సో ప్రస్తుతం ఆయన బయటికి వస్తున్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ డెస్పరేట్ గా ట్రై చేస్తున్నారు పైలట్ రోహిత్ రెడ్డి తో మాట్లాడించడానికి రైట్ ప్రస్తుతం ఆ ఫామ్ హౌస్ నుంచి yes yes సాయి కిరణ్ ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయారు ఇంకా నలుగురు నిందితులు మాత్రం లోపలనే ఉన్నారు ఎస్ బిందు యా చెప్పండి సో ఆయన వెహికల్ లోనే వెళ్లిపోయారా పైలట్ రోహిత్ రెడ్డి yes అతని పర్సనల్ వెహికల్ లోనే వెళ్ళారు అతనికి ఒక ఎస్కార్ట్ గా పోలీస్ వెహికల్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు గాని లేదంటే కంప్లైంట్ తీసుకున్నట్టు గాని ఉన్న డిటైల్స్ తెలుస్తున్నాయా అది ఇంకా తెలియట్లేదు అంటే ఖచ్చితంగా స్టేట్మెంట్ అనుకోవచ్చు అలాగే కంప్లైంట్ కూడా తీసుకున్నారు అనుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కాబట్టి ఖచ్చితంగా అతని కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం అలాగే అతని సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రెండు ఇవ్వడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాము పోలీసులు ఇక్కడ ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా డిప్లాయ్ ఉన్నారు మనం చూడొచ్చు ఎందుకంటే ఇంకా నలుగురు నిందితులు లోపలనే ఉన్నారు మరి వారిని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తారు మరి కాసేపట్లో సో పెద్ద ఎత్తున ఫోర్స్ ను కూడా చూస్తున్నాం తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక సంచలనమైనటువంటి న్యూస్ ను మనం ఈ రోజు చూస్తున్నాం ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు సైకిరణ్ బీజేపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ప్రగతి భవన్ నుంచి ఒక డ్రామా క్రియేట్ చేశారు ఇక్కడ ఎటువంటి డబ్బు దొరకలేదు ఇది 100 కోట్ల డీల్ అని అసలు ఎవరు చెప్పారో అనేది వాళ్ళ ప్రధానమైన ప్రశ్నగా కనబడుతోంది మీరు ఇంతకు ముందు రిపోర్ట్ చేశారు బ్యాగ్స్ ఉన్నాయి కౌంటింగ్ మెషిన్స్ తెప్పించారు పోలీసులు ఇలాంటి డీటెయల్స్ అక్కడ తెలుస్తున్న పరిస్థితి లోపలే ఉన్న ఆధారాలకు సంబంధించి ఆడియో ఆర్ వీడియో డివైసెస్ ఏమన్నా ఉన్నట్టుగా తెలుస్తుందా అట్ ది సేమ్ టైం పైలట్ రోహిత్ రెడ్డిదే ఈ గెస్ట్ హౌస్ అనేది ప్రధానంగా తెలుస్తోంది సో ఆయన ఏమన్నా ప్రూఫ్ ఖచ్చితంగా అంటే మనం పోలీసులు ఇక్కడికి క్యాష్ కౌంటింగ్ మిషన్స్ తీసుకొచ్చినటువంటి విజువల్స్ ని కూడా చూసాము మరి క్యాష్ ఇక్కడ ఎంత దొరికింది నగదు ఎంత దొరికింది ఎందుకంటే ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఇక్కడ డీల్ అనేది మొదట బయటకు వచ్చినటువంటి వార్త సో మరి అంత డబ్బును కౌంట్ చేయడానికి మరి క్యాష్ కౌంటింగ్ మిషన్స్ అయితే తీసుకొచ్చారు మరి పోలీసులు డీసీపీని ఇక్కడ స్థానిక డీసీపీ ఎవరైతే ఉంటారో అతన్ని క్లారిటీ అడిగే ప్రయత్నం చేస్తే మాత్రం అతను ఆ డబ్బుకు సంబంధించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మనం ఒక్కసారి మరొకసారి ఆ క్యాష్ కు సంబంధించిన విజువల్స్ ఆ బ్యాగ్స్ ఎవరైతే ఆ ఢిల్లీ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారో ఆ వెహికల్ కూడా ఒకసారి చూస్తే ఇదే వెహికల్ 2777 అనేటువంటి నంబర్ కి సంబంధించినటువంటి వెహికల్ ను చూస్తున్నాము ఈ వెహికల్ లోనే ఆ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఇద్దరు స్వామీజీలకు సంబంధించి ఉన్నారో వాళ్ళను ఇక్కడి నుంచే తీసుకొచ్చారు ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ స్థానికంగా ఎవరైతే మధ్యవర్తిత్వం చేశాడో అతను ఈ వెహికల్ లోనే తీసుకొచ్చారు వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగులను కూడా చూస్తున్నాము మరి మొత్తంగా మనం మూడు బ్యాగులను చూడొచ్చు ఈ మూడు బ్యాగులలో క్యాష్ ఉందా అసలు ఏముంది అనేది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే ఎయిర్పోర్ట్ చెకింగ్స్ ఎవరైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటువంటి సమయంలో చెకింగ్స్ సంబంధించినటువంటి ఆ ట్యాగ్స్ ఉంటాయో ఆ ట్యాగ్స్ ను మనం చూస్తున్నాము వీళ్ళు
ఢిల్లీ నుంచి నేరుగా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ఇదే కార్లో ఇక్కడికి వచ్చారు. కార్లో నుంచి కూడా బ్యాగులు ఇంకా బయటకు తీయనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగ్స్ ఏవి, ఎవరైతే ఢిల్లీ ఫరీదాబాద్ సంబంధించినటువంటి రామచంద్ర భారతి అలాగే సింహయాజులు ఈ ఇద్దరు సంబంధించినటువంటి బ్యాగులను మనం చూస్తున్నాము. ఈ కార్లోనే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారు. మధ్యవర్తి ఇచ్చినటువంటి నందకుమార్ వీరిని తీసుకొచ్చారు. నందకుమారే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే నలుగురు ఉన్నారో ఆ నలుగురికి ఈ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వారికి మధ్యలో ఉన్నాడు. మరి నందకుమార్ ను కూడా ఫోటోలలో ఇప్పుడు సోషల్ మీడియాలలో కూడా అవి వైరల్ అవుతున్నాయి. కిషన్ రెడ్డి కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి చాలా మంది అతనితో ఫోటోలు దిగుతారు. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో కొంత స్ట్రాంగ్ గా అధికార పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఈ ఎన్నికల సమయంలో మేము ఎందుకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు, కానీ అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది మాత్రం క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఒక బిగ్ న్యూస్ గా చెప్పాలి. ఎందుకంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక నలుగురు ఎమ్మెల్యేలను దాదాపు ఒక ఎమ్మెల్యేకు 100 కోట్ల డీల్ అంటే అసలు ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ కావచ్చు, ఆ కాల్ డేటా ఇవంతా కూడా తీయాల్సి ఉంది. అసలు ఎమ్మెల్యేలను ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? అప్రోచ్ అవ్వడానికి మరి ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి స్వామీజీలు ఎందుకు ఈ విధంగా చేశారు? ఈ స్వామీజీలకు టచ్ లో ఉన్నటువంటి ఢిల్లీ నేతలు ఎవరు? వాళ్ళు బయటపడాల్సి ఉంది. మరి వీళ్ళ ఫోన్ రికార్డ్స్ సంబంధించినటువంటి కాల్ డేటా అనాలిసిస్ చేయడము, అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కాల్ డేటా అనాలిసిస్ చేస్తే వీరిని ఎవరు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారనేది బయటపడుతుంది. మరి అది బయటపడుతుందా, అది ఎన్ని రోజులకు బయటకు వస్తుంది అనేది మాత్రం ఒక పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి ఫామ్ హౌస్ మాత్రం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిదే. ఆయన మరి కాసేపటి క్రితమే ఆయన ఫామ్ హౌస్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయారు. అతను కంప్లైంట్ కూడా తీసుకున్నారు అతని నుండి పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికల వేళ అధికార పక్ష నేతలకు గాలం వేసే వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ లో అధికార పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అది కౌంట్ చేసేందుకు కౌంటింగ్ మిషన్స్ కూడా అక్కడికి తెప్పించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ డీల్ విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నోట్ల కట్టలతో పోలీసులకి చిక్కిన వారిలో రామచంద్ర భారతి అలాగే సోమయాజులు నందకుమార్లు ఉన్నారు. ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్ హౌస్ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, ఎట్లాంటి కండిషన్ కనిపిస్తోంది? అనుశ్రీ, మనం ఇంకా ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ వద్ద పెద్ద హైడ్రామా చూస్తున్నాము. కాసేపటి క్రితమే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇంకా లోపల మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ లోపల మాత్రం 4 నిందితులు ఎవరైతే రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ అలాగే సోమయాజులు అలాగే మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. ఎవరైతే ఈ ఎమ్మెల్యేలకు ఆ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్వామీజీలకు మధ్యవర్తిత్వం వహించినటువంటి నందకుమార్, హైదరాబాద్ చెందినటువంటి నందకుమార్ లోపలనే ఉన్నారు. నందకుమార్ కూడా కాసేపటి క్రితమే సైగల ద్వారా మీడియాతో మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి మీడియా ప్రతినిధులు అతన్ని క్వశ్చన్ చేస్తే పూజల కోసం ఇక్కడికి వచ్చాము, పూజలు చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. మరి ఆ పూజలు చేయడానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వారిని పిలిపించాడా, అసలు ఎవరు వాళ్ళని పిలిపించారు అనేది మాత్రం తేలాల్సి ఉంది. మొత్తానికి ఒక పెద్ద బ్రేకింగ్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చూస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలను ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు అనేది మాత్రం పెద్ద సంచలనమైనటువంటి వార్తగా చూస్తున్నాము. ఎందుకంటే అధికార పార్టీలో చాలా లాయల్గా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలుగా వీళ్ళ పేరుంది. ఎవరైతే అచ్చంపేట ఎమ్మెల్యే గోల బాలరాజు వీళ్ళందరినీ కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. మరి దానికి సంబంధించి డబ్బు 100 కోట్ల డీల్ జరిగిందనేది మాత్రం చెప్తున్నారు పోలీసులు. మరి ఆ డబ్బు ఎక్కడుందనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. క్యాష్ కౌంటింగ్ మిషన్స్ మాత్రం పోలీసులు తెచ్చారు, కానీ క్యాష్ మాత్రం ఇంతవరకు ఎక్కడ చూపించట్లేదు. దానికి సంబంధించి శంషాబాద్ డీసీపీ, స్థానిక డీసీపీ కూడా ఇక్కడ క్యాష్ గురించి ఆయన ప్రస్తావన చేయట్లేదు. క్యాష్ గురించినటువంటి సరైనటువంటి సమాచారం అయితే చెప్పట్లేదు. ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి స్టీఫెన్ రవీంద్ర మాత్రం ఆయన ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్కి వచ్చి ఎవరైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారో వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామనేది మాత్రం న్యూస్ ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎవరైతే ఆ ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ నుంచి వచ్చినటువంటి రామచంద్ర భారతి అలియా సతీష్ శర్మ అనేటువంటి ఆ వ్యక్తిని ఎవరు ఇక్కడ పంపించారు, ఎన్ని రోజుల నుంచి ఈ ఎమ్మెల్యేలతో వాళ్ళు టచ్లో ఉన్నారు, మొదటగా ఏ ఎమ్మెల్యేతో వారు టచ్లోకి వచ్చారు, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ కావచ్చు, అదైతే కాల్ డేటాస్ ఇవన్నీ కూడా పరిశీలిస్తే మొదటగా ఎవరి నుంచి డీలింగ్ అనేది స్టార్ట్ అయిందని మాత్రం చెప్పొచ్చు. కానీ ఒకవైపు ముఖ్యంగా ఆరోపణలన్నీ కూడా బీజేపీ పార్టీ వైపు చూపిస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ పైనే చూపిస్తుంది. ఒక మునుగోడు ఎలక్షన్ గెలవడానికి ఇంత చేయాలా అనేది మాత్రం ఇద్దరు రెండు పార్టీలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఒకటే చెప్తున్నారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనాల్సినటువంటి అవసరం లేదు, మరో ఆరు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి, ఇటువంటి సమయంలో అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు, అంత డబ్బు కూడా మా దగ్గర లేదు అని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఇక్కడ ఈ కేసులో నందకుమార్ అనేటువంటి వ్యక్తి, ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యేలకు మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తిత్వం ఇచ్చినటువంటి నందకుమార్ అనేటువంటి వ్యక్తి మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనే దిగినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల గురించి కూడా కిషన్ రెడ్డిని అడిగే ప్రయత్నం చేస్తే మాత్రం తను కేంద్ర మంత్రిగా పనిచేస్తుంటే చాలామంది ఫోటోలు దిగుతారని చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తి ఇక్కడ హైదరాబాద్లోనే హోటల్ వ్యాపారం కూడా నిర్వహిస్తుంటాడు. సో ఆ వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఈ రామచంద్ర భారతి అలాగే సోమయాజులు ఢిల్లీకి చెందినటువంటి వారు, వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ కూడా మొయినాబాద్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఈ విషయం ఎప్పుడైతే పోలీసులకు చెప్పారో పోలీసులు వచ్చారు, ఇక్కడ రైడ్స్ చేశారు, మొత్తం నిందితులను లోపలనే అదుపులోకి తీసుకున్నారు మొదటగా. అయితే క్యాష్కి సంబంధించి మరి ఎంత ఎన్ని కోట్లు డీల్కి సంబంధించి మాత్రం ఇది ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి వీళ్ళు పోలీసులకు ఏ విధంగా సమాచారం ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. దానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసులు ఇంకా మరిన్ని విషయాలు చెప్తామంటున్నారు. కానీ ఇంకా నిందితులు మాత్రం మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ లోపలనే ఉన్నారు, వారిని మరికాసపట్లో పోలీస్ స్టేషన్కు తరలిస్తారనేది మాత్రం మనకు తెలుస్తుంది, సమాచారం వస్తుంది. సో మనం ఇంకా చూడొచ్చు లోపల వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, విచారణ కూడా జరుగుతుంది. శంషాబాద్ డీసీపీ కూడా ఇక్కడే ఉన్నారు, భారీ ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా ఇక్కడే కనిపిస్తుంది, పెద్ద ఎత్తున హైడ్రామా జరుగుతుంది. రెండు పార్టీలకు సంబంధించి మునుగోడు ఉప ఎన్నిక ముందు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇరు పార్టీలు కూడా భారీ స్థాయిలో ఎవరైతే మాటల యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక కోసమే ఈ బేరసారాలు అని చెప్పి కూడా అటు రెండు పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ మొత్తం డీల్ వెనకాల అసలు ఏం జరిగింది అనేది మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఈ డీల్ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎవరి త్రూ ఇదంతా జరిగింది అనేది మాత్రం ఇంకా తేలాల్సింది. ఎందుకంటే ఒక ఇద్దరు స్వామీజీ చెప్తున్నటువంటి రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ ఫరీదాబాద్ చెందినటువంటి స్వామీజీ, మరి అతనికి ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏ విధంగా కుదిరింది అనేది మాత్రం తెలియాల్సింది. ఇప్పుడు కాసేపటి క్రితమే మనం మిర్రర్లో నుంచి వారి నందకుమార్ని అలాగే స్వామీజీని అడిగే ప్రయత్నం చేస్తాం, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేది అడిగితే పూజలు చేయడానికి వచ్చామనేది సింబల్స్తో చేతుల రూపం ద్వారా అతను చెప్తున్నాడు, పూజలు చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. మరి ఆ పూజలు చేయడానికి ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి నివాసానికి ఫామ్ హౌస్కు రావడానికి అసలు ఏం కారణం, ఇదంతా అసలు ఇక్కడ దీని వెనకాల ఉన్నటువంటి కాన్స్పిరసీ ఏందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తారు, ఎన్ని రోజుల్లో చెప్తారు అనేది మాత్రం తెలియాల్సింది. మనం చూడొచ్చు పోలీసుల వెహికల్ కూడా రెడీ అవుతుంది, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను ఇక్కడ నుంచి తరలిస్తారు పోలీస్ స్టేషన్కి అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. పోలీసుల వెహికల్ కూడా ఇక్కడ మనకు వచ్చింది, వీళ్ళని ఇదే వెహికల్లో నిందితులను కూడా తరలించున్నారు. మనం ఇంకొక వెహికల్ని కూడా చూడొచ్చు, ఇదే వెహికల్లో వాళ్ళు ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుండా కూడా ఈ ఫామ్ హౌస్కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ వెహికల్లోనే వారికి సంబంధించినటువంటి బ్యాగ్స్ అవన్నీ కూడా ఇంకా ఇక్కడే ఉన్నాయి. అంటే వాళ్ళు కనీసం బ్యాగులు లోపలికి తీసుకునేటువంటి సమయం కూడా లేకుండానే పోలీసులు వచ్చి ఈ మొత్తం రైడ్స్ చేశారా అనేది మాత్రం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అసలు వీళ్ళు ఈ ఫామ్ హౌస్కి ఎన్ని గంటలకు వచ్చారు, ఈ రైడ్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఈ డీల్ మొత్తం కూడా ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల నుంచి ఈ డీల్ జరిగింది అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. మనం ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బ్యాగ్స్ను అలాగే మూడు బ్యాగులను చూస్తున్నాము, ఆ మూడు బ్యాగులు అలాగే ఒక ఫైల్ బ్యాగ్ను కూడా చూస్తున్నాము, ఇంకా కారులోనే ఉంది. మనం చూడొచ్చు ఫామ్ హౌస్ లోపలనే ఇంకా నలుగురు నిందితులు కూడా ఉన్నారు, రామచంద్ర భారతి, సోమయాజులు అలాగే నందకుమార్ తిరుపతి, ఈ నలుగురు నిందితులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మరి కాసేపట్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తారు. కాసేపటి క్రితమే ఇక్కడ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నుంచి కూడా ఒక ఫిర్యాదు తీసుకున్నారు, మొత్తం జరిగినటువంటి కుట్రకు సంబంధించి ఏదైతే డీల్కి సంబంధించి ఆయన నుంచి ఒక కంప్లైంట్ తీసుకున్నారు పోలీసులు. ఏదైతే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లోనే ఇదంతా జరిగింది కాబట్టి, సో ఎన్ని రోజుల నుంచి వీళ్ళతో టచ్లో ఉన్నారు, ఎవరు మొదట టచ్లోకి వచ్చారు అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు రావడం వెనకాల ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటి అనేది మాత్రం తెలియాల్సింది. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీని సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు అనేటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్ సైడ్ చూస్తే మనం ఏదైనా ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను చూస్తాం, కానీ ఇక్కడ అసలు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ఒక నలుగురు వ్యక్తులను మనం చూస్తున్నాము. మరి వారు ఎవరు, అసలు వాళ్ళతో ఏ పార్టీ సంప్రదింపులు జరిపి వారిని ఇక్కడికి తీసుకొచ్చింది, తెలంగాణకు హైదరాబాద్ తీసుకొచ్చింది అనేది మాత్రం తెలియాల్సింది. ఇదంతా కూడా పోలీసుల విచారణలో మరి వారు ఏం చెప్తారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇన్ఫర్మేషన్ తోటే ఈ రైడ్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆ డీల్ జరిగినటువంటి ఫామ్ హౌస్ ఎవరిది, టీఆర్ఎస్ నేతలదే కదా అని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు సాయి కిరణ్?
ఖచ్చితంగా అంటే డీల్ జరిగింది మొత్తం కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిదే ఆయన ఫామ్ హౌస్ లోనే ఇంత డీల్ జరిగితే ఇది బీజేపీ పార్టీకి ఏ విధంగా సంబంధం ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు కానీ ఒక మరోవైపు టిఆర్ఎస్ నేతలు మాత్రం ఇక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ బేరసారాలకు లొంగదు అంటూ ఇక్కడ నుంచి గోల బాలాజీ వెళ్ళిపోయినటువంటి విషయాన్ని చూసాం మరి ఈ మొత్తం డీల్లో ఎన్ని రోజుల నుంచి టచ్లో ఉన్నారు ఈ డీల్ మొత్తం జరిగేటువంటి సమయంలో అధికార టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు తెలిసే ఇదంతా జరిగిందా అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా నలుగురు ఎమ్మెల్యేలో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్కు వెళ్ళారు మిగతా వాళ్ళంతా కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని మీడియాకు చెప్తామంటూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి మొత్తంగా ఈ డీల్ జరిగినటువంటి మొదట ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఎక్కడి నుంచి ఎవరు వీళ్ళకు కాంటాక్ట్ అయ్యారు మొదట అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది మొత్తానికి బీజేపీ నేతలు మాత్రం ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్ సో వాళ్ళంతా ఇక్కడ ఒక కుట్ర చేసి ఒక మునుగోడు ఉప ఎన్నిక కోసమే ఇంత చేస్తున్నారని బీజేపీ పార్టీ చెప్తుంది బట్ ఇక్కడ ఉన్నటువంటి నిందితుడు మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలలో కూడా వైరల్ అవుతున్నాయి సో మొత్తానికి అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది మరి పోలీసులు దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళ కాల్ డేటా అనాలిసిస్ కావచ్చు ఇవన్నీ చేసిన తర్వాత ఎవరు అప్రోచ్ అయ్యారు వీళ్ళను ఈ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ వెనకాల ఎవరున్నారు ఈ ఏదైతే డబ్బుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది ఎంత డబ్బు ఈ ఫామ్ హౌస్లో ఉంది ఈ మొదట ఏ ఎమ్మెల్యేకి ఇవ్వడానికి వీళ్ళు ఇవ్వచూపారు అలాగే ఆ ఒక ఎమ్మెల్యేను 100 కోట్లు పెట్టి కొనుగోలు చేసి మిగతా ఎమ్మెల్యేలను తీసుకొస్తే కూడా మరింత డబ్బు ఇస్తామనేటువంటి ఒక మాటలు కూడా చెప్పారు మరి ఆ మాటలు ఎవరు వెనకాల ఉండి చేపించారు వీళ్ళంతా మొత్తం వీళ్ళందరితో కూడా ఎవరు ఈ మొత్తం కాన్స్పిరసీకి ఈ డీల్కి ఎవరు మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తి అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.